సూర్యగ్రహణం సందర్భంగా వేములవాడ పట్టణంలో రెండో బైపాస్ రోడ్డులో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోలార్ ఫిల్టర్ ద్వారా గ్రహణాన్ని వీక్షించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ సూర్యగ్రహణం అనేది ఖగోళంలో ఏర్పడే అరుదైన ప్రక్రియని సోలార్ ఫిల్టర్ల ద్వారా వీక్షిస్తే ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి లక్ష్మీనారాయణ మండల బాధ్యులు వికృతి అంజయ్య బొజ్జ కృష్ణ రామ్ గోపాల్ గౌడ్ తాటికొండ కృష్ణహరి పూరెల్లి రవీందర్ వనపర్తి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు విమలవాడ రెండవ బైపాస్ లో ఉన్నటువంటి ఓపెన్ జిమ్ దగ్గర జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సన్ ఫిల్టర్ ద్వారా ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక నిగూఢమైనటువంటి అంశాల్లో సూర్యగ్రహణాన్ని కూడా ప్రకృతిని కాపాడేందుకు చెప్పినటువంటి ఒక నిబద్ధనగా తీసుకోవాలి. కానీ దాని కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం తమ యొక్క గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేటువంటి క్రమం లోపల దాన్ని మామూలు ప్రజల మీద ఉదరం జరుగుతుంది. కాకపోతే దాని మీద వెనుక ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు బయట తీసేటువంటి పద్ధతి జన విజ్ఞాన వేదిక చేస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక నిబంధనలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. కానీ దాన్ని మూఢనమ్మకాలతో చూసుకుంటూ దాన్నే గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలనేటువంటి అలాంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేటువంటి క్రమం లోపల ఈరోజు ఇలాంటి కార్యక్రమం తీసుకుంది. వ్యక్తిగత శుభ్రత మరియు సామాజిక దూరాన్ని పాటించుకుంటూ తమ యొక్క ఆరోగ్యాన్ని మరియు సామాజిక ఆరోగ్యాన్ని దేశ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంపూర్ణ పాక్షిక సూర్యగ్రహణాన్ని ఎందుకంటే ఖగోళం జరుగుతున్న అద్భుతం మరి అందరికీ వీక్షించాలి. దీని మీద అపోహలు కానీ మూఢనమ్మకాలు అనేది దూరం చేసి ప్రజల్లో మరి ముఖ్యంగా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడంలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అనే అతి నీలలోహిత కిరణాలు వస్తాయి కాబట్టి కానీ ఆహారం తినద్దు, ఇవి తినద్దు అనేది శాస్త్ర ప్రకారంగా చెప్పడం అనేది అసంబద్ధం. మరి జన విజ్ఞాన వేదిక ఇలాంటి మూఢనమ్మకాలు కాకుండా ఖగోళం జరుగుతున్నటువంటి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని మరి ఒక శాస్త్ర దృక్పథంతో చూడాలని మరి కోరుకుంటూ ఈ యొక్క వృద్ధులు కానీ బాలింతలు కానీ ఈరోజు ఆహారం తీసుకోవచ్చు, ఏ విధమైనటువంటి దుష్ఫలితాలు ఉండవు. ముఖ్యంగా చూసిన వాళ్ళకు మొర్రి వస్తుంది అంటారు, వాస్తవానికి వైశ్వర్యంకర్ కాదు, మేనరికం చేసుకోవడం వలననే ఈ మొర్రి అనేది సంక్రమిస్తే తప్పితే సూర్యగ్రహణం చూడడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. కాదంటే డైరెక్ట్గా చూడడం వల్ల రెటీనా దెబ్బతిని కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సొరాల్ ఫిల్టర్ ద్వారా కానీ అద్దం రూపంలో కానీ మరి చూసి మరి ఆనందించాలి కానీ కోరుకుంటూ అందరికీ కృతజ్ఞత. ఈ సూర్యగ్రహణం అనేటువంటి దాన్ని చూస్తే ఏదో దుష్ఫలితాలు జరుగుతాయనేటువంటి ఒక మూఢనమ్మకం అనేటువంటి అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి ఈరోజు మేము ఉపాధ్యాయులం అందరం కూడా ఇక్కడ ఈ సోలార్ ఫిల్టర్ల ద్వారా వీక్షించడం జరిగింది. ఇది ఖగోళంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు రావడం వల్ల భూమి మీద సూర్యుని యొక్క నీడ అనేటువంటి పాక్షికంగా మనకు కనబడుతుంది. అది ఏదో దాని ద్వారా ఏమో జరుగుతుందని చెప్పి అనుకుంటాం, కానీ వాస్తవంగా అది ఏమీ కూడా కాదు. ఎటువంటి మూఢనమ్మకాలు నమ్మద్దు అని చెప్పి జన విజ్ఞాన ద్వారా వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాము. మీరు అందరూ కూడా దీన్ని చూడొచ్చు. కాకపోతే కొన్ని సోలార్ ఫిల్టర్ అనేటువంటి వాటిని ద్వారానే వీక్షిస్తే మనకు చాలా అద్భుతంగా ఇది కనిపిస్తుంది. దీని మీద ఎటువంటి మూఢనమ్మకాలు అనేటువంటి నమ్మద్దు అని చెప్పి ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మేము అందరం కృషి చేస్తున్నాము.